సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని కాశీపూర్ గ్రామంలో గత కొంతకాలంగా చింత చెట్లు భారీగా పెరగడంతో చింత చెట్లపైన పక్షులు వచ్చి వాలుతున్నాయి. ఈ చింత చెట్లపై పక్షులు వాలి చనిపోతున్నాయి. దీంతో వాటి వల్ల వచ్చే దుర్వాసన కృష్ణ కుటుంబ సభ్యులు రోగాల బారిన పడుతున్నారు. కృష్ణ ఎన్నిసార్లు గ్రామ పంచాయతీకి వెళ్లి చెప్పినా కానీ ఎవరూ పట్టించుకోవడం లేదని, ఇకనైనా పై అధికారులు పట్టించుకొని వారికి న్యాయం చేయాలని అధికారులను కోరారు. గంధం కరం పాములు పక్షులు తిరిగి చనిపోవడం వల్ల నాకు అనారోగ్యాల పాలయ్యి హాస్పిటల్లో నాకు జండీస్ అయ్యి నాలుగేళ్ళ నాడు నేను చనిపోతాను. నిన్న ఇల్లు కట్టుకోండి 16 సంవత్సరాలు అవుతుంది, 18 సంవత్సరాలు అవుతుంది. ఎన్నోసార్లు గ్రామ పంచాయతీకి లెటర్స్ ఇచ్చాను, ఆ గ్రామ పంచాయతీతో ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు నాకు పరిస్థితి బాగలేదు, నేను ఇప్పుడు ఏమవుతానో నాకే తెలియదు. మా పిల్లలు కాకపోతే నేను నా భార్య వాళ్ళందరం బంతున్నాము. నాకు తగిన న్యాయం చేయాలని చెట్ల మీద ఆలే పక్షుల వల్ల ఈ కింద పడి మరణించి దుర్వాసన కావడం వల్ల మాకు మళ్ళీ పాములకి దిగి పాములు ఏ రాత్రి ఎక్కడ ఏం చేసేవో మాకు ఆ కొమ్మలపైకి నుంచి ఇంటి మీదకి వచ్చి ఇంట్లో పోయితే ఎన్నో నాగు పాములను చంపాను, కోళ్ళని చంపింది పాములు, గుడ్లను తిని దానికి పై అధికారులు జర మా మీద దయదాచి మాతోటి మా పరిస్థితి చూసుకొని మాకు న్యాయం చేయగలరని కోరుచున్నాము. కొంగల వల్ల వాళ్ళంతా వాసన ఇంకేం ప్రాబ్లం అవుతుందమ్మా? పాములు వస్తున్నాయి, కొంగలయ్యి పిల్లలు పడ్డగానే తీసేస్తున్నాయి. చెట్లు పడితే ఏమయ్యేది ఉన్నదో స్వామి, చెట్లు పడితే